सो क्रैक मूवी नन्ना चाला मंदी डिसअपाइंट अय्यारु फस्ट शो वरकू अंदर टिकेट्स बुक चेसुकोनि मरी कैंसिल चेसुकोवाल्सि वच्चिंदी। सो अप्पटिकी अंटे फ्लोटिंग अयिते तग्गलेदु एंदुकंटे ओक मास सिनेमा कोसम जनालंदरू एदुरु चूस्तुन्न तरुणंलो रिलीज़ अयिनटुवंटि क्रैक मूवी निन्न सेकंड शो तो राष्ट्र व्याप्तंगा अंदरू वीक्षिंचडं जरिगिंदी। क्रैक रिव्यूलोकी वस्ते डिटेल्ड गा सो रवितेज चानल तर्वात अंटे गोपीचंद मल्लेनी रवितेज डैरेक्षन लो वस्तुन्नटुवंटि मूडो कांबिनेशन मूवी इदी। अंतकुमुंदु डान सीनु बलुपु चूसां रेंडु मंची ब्लाकबस्टर हिट अय्यायि अटुवंटि कांबिनेशन लो वस्तुन्न मूवी काबट्टी ऑब्वियसली एक्सपेक्टेशन्स उंटायि अभी एक्सपेक्टेशन्स नी रीच अवुता కొంచెం ఫస్ట్ హాఫ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే క్రాక్ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఫస్ట్ ఒక 20 నిమిషస్ స్టోరీ ఏం జరుగుతుందని అర్థం కాలేదు కానీ కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి ఏదైతే ఫస్ట్ 20 నిమిషస్ ని సెకండ్ హాఫ్ లో కన్వర్ట్ చేసుకున్న విధానం అంటే స్క్రీన్ ప్లే లో రాసుకున్న విధానం గోపీచంద్ మల్లేని సక్సెస్ అయ్యాడని చెప్పాలి। ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదైతే గోపీచంద్ మల్లేని చెప్పాడో ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని నేను రాసుకున్నాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెప్పేసి అన్నాడు। ఖచ్చితంగా అదన్నీ రాసుకున్నాడని చెప్పాలి। ఆ అంశాలన్నీ క్లియర్ గా రాసుకున్నాడు। ఒక రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఎలివేషన్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు। ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి డైరెక్టర్। రవితేజ విషయానికి వస్తే రవితేజ పర్ఫార్మెన్స్ అంతకుముందు పోలీస్ పర్ఫార్మెన్స్ విక్రమార్కుడు చూసాం, దాని తర్వాత అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు రవితేజది। సో రవితేజ ఓవరాల్గా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ తను జనరేట్ చేసిన ఫన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి। యాజ్ టీజ్ రవితేజ ఎనర్జీ మళ్ళీ కనిపించింది। సో హీరోయిన్ విషయానికి వస్తే శృతి హాసన్ ఛానల్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది। మళ్ళీ అంటే బలుపు సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కాంబినేషన్లో యాక్ట్ చేయడం జరిగింది। సో ఇప్పుడు శృతి హాసన్ పర్ఫార్మెన్స్ అంటే తన రోల్కి అంత స్కోప్ ఏం లేకపోయినా ఉన్న దాంట్లో చాలా బాగా చేసిందని చెప్పాలి। కాకపోతే ఇక్కడ విలన్ విషయానికి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి తీరాల్సిందే, ఎందుకంటే సముద్రికని ఈ మధ్య బాగా తెలుగులో విలన్ రోల్లో బాగా ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు। అలా వైకుంఠపురంలో చూసి ఈ సినిమాలో ఇంకా తన వేరియేషన్స్ చూడొచ్చు। ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా ఫుల్ ప్యాకాడ్ వేశారని చెప్పాలి నిజంగా సముద్రికని। అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మంచి రోల్ చేశారు। అలాగే సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్ కూడా ఒక కీ రోల్లోనే యాక్ట్ చేశారని చెప్పాలి। అన్ని ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ పరంగా కానీ రవితేజ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి రాసుకున్నాడు మంచిగా అని చెప్పాలి గోపీచంద్ మల్లేని। ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి। సో ఓవరాల్గా ఈ సినిమా ఇంత వెయిట్ చేయించి చివరికి ఒక మంచి మూవీతో క్రాక్ సినిమాతో మన ముందుకు వచ్చాడని చెప్పాలి ప్రేక్షకుల ముందుకు। సో నిన్నటి వరకు నిన్న సెకండ్ షోతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిందో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో సో మంచి టాక్నే రిసీవ్ చేసుకుంటా ముందుకు పోతుంది। మరి చూడాలి ఇప్పుడు వీకెండ్ కదా, సో వీకెండ్లో జనాల ఫ్లోటింగ్ ఎట్లా ఉండబోతుంది, మరి ఈ సినిమా ఏ రకంగా సక్సెస్ వైపుకు వెళ్తుందా లేకపోతే బ్రేక్ ఈవెన్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం ఫ్యూచర్లో చూద్దాం। సో ఇప్పటికైతే క్రాక్ సినిమా మంచి టాక్తో ముందుకెళ్తుంది। సో ఫ్యూచర్లో మరింతగా ముందుకెళ్ళాలని అంటే ఎటువంటి పోటీ లేదు సంక్రాంతికి, సో ఏ పోటీ లేకుండా రిలీజ్ అయింది సినిమా। మరి భవిష్యత్తులో కొన్ని సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి, మరి ఆ పోటీని తట్టుకొని ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ వైపుకి నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।